మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల వాట్సాప్ మెసేజ్ చేయండి అఖండ వీరసింహారెడ్డి భగవత్ కేసరి అంటే ఆల్మోస్ట్ లైక్ హ్యాట్రిక్ సక్సెస్ తర్వాత ఎన్వికే వన్ నాట్ నైన్ సినిమా ఏంటి అని అందరూ కూడా ఆతృతగా ఎదురు చూసే టైంలో బాబీ డైరెక్షన్లో బాబీ కొల్లి ఆయన డైరెక్షన్లో సినిమా ఉంటుంది అని చెప్పి అందరూ అనుకున్నారు ఓకే ఫైన్ మరి ఎలా ఉండబోతుంది ఇది ఏంటిది అనే టైంకి అంటే సి బాబీ గారు అంటే ఆల్రెడీ ఎప్పుడైతే వీరసింహారెడ్డి సినిమా వచ్చిందో సంక్రాంతికి లాస్ట్ సంక్రాంతికి అదే మైత్రి మూవీ మేకర్స్పై వాల్తేరు వీరయ్యని తీసుకొచ్చాడు బా అండ్ మంచి హిట్ కూడా కొట్టాడు అఫ్కోర్స్ బాలయ్య సినిమాని కూడా ఐ మీన్ లైక్ యునో మంచి మంచి డైరెక్టర్స్ మంచి మంచి హిట్లు ఇస్తూనే వెళ్తూనే ఉన్నారు బోయపాటి గారు కానివ్వండి అనిల్ రాయపూడి గారు కానివ్వండి ఈ రకంగా ఇట్లా ఉండే ఒక సిట్యువేషన్లో బాలయ్య అండ్ బాబీ కాంబినేషన్లో ఇంకో బాబీ చేరాడు ఇంకో బాబీ ఎవరు అంటే బాబీ డియోల్ ఇతను మనకి సి యానిమల్లో మనకి విలన్గా ఎంత సుపరిచితమైన బాబీ డియోల్ ఆఫ్కోర్స్ హిందీలో మంచి హీరో అండ్ వెరీ గుడ్ వర్స్టైల్ యాక్టర్ అండ్ ఇంకా చెప్పండి హరిహర వీరమల్లులో కూడా తనే విలన్ అని చెప్పి ఈ మధ్యకాలంలో తను చెప్పుకొచ్చాడు మంచి మంచి సినిమాలన్నీ చేస్తున్నాడు మొత్తానికి తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి విలన్ దొరికాడు పవర్ఫుల్ విలన్ దొరికాడు అని అందరూ అనుకునే టైంలో బాబీ డియోల్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్ అండ్ ఇక్కడ విచిత్ర విచిత్రం ఏంటంటే బాలే సినిమా అంటే భారీ భారీ డైలాగులు ఉంటాయి అండ్ బాలయ్యకి విలన్ అంటే అంతే ధీటుగా డైలాగ్స్ ఉంటాయి ఈవెన్ మొన్న మనం భగవత్ కేసరి కూడా చూసాం బాలేయ్తో ఈక్వల్గా విలన్కి అంత భారీ 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 డైలాగులు ఇచ్చాడు ఎక్కడైనా సరే అంత ఆల్మోస్ట్ బాలయ్య గారు ఉన్నారు అంటే దానికి దీటుగా ఈవెన్ వీరసింహారెడ్డిలో కూడా వరలక్ష్మి గారి కానివ్వండి ఇంకెవరైనా కానివ్వండి విలన్ ఫ్యామిలీ కానివ్వండి ఒక రేంజ్ డైలాగ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ విచిత్రం ఏంటంటే దీంట్లో ఇప్పుడు యానిమల్ సినిమాలో బాబీ డియోల్కి డైలాగ్స్ ఏం లేవు అంటే జస్ట్ హావభావాలతోనే ఆల్మోస్ట్ విలనిజం అంతా పలికించాడు అలాంటిది ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే యానిమల్ సినిమా డైలాగ్స్ ఇవ్వలేరు మరి ఇక్కడ భారీ భారీ డైలాగ్స్ ఉంటాయి కదా ఎలా చెప్పగలడు ఏంటి అనేది ఈ బాబీ డియోల్ మన తెలుగు వాళ్ళకి కొత్త సుపరిచితుడేమో కానీ అంటే కొంతమందికి అందరికీ కాదు సినిమాలు చూసే వాళ్ళకి తెలుసు బాబీ డియోల్ ఈషా డియోల్ సన్నీ డియోల్ వీళ్ళందరూ అందరికీ తెలిసిన వాళ్ళే సో అదే డియోల్ ఫ్యామిలీ నుంచే ఇతను ఉన్నాడు సో అలాంటిది భారీ డైలాగులు లేవు అంటే యానిమల్ సబ్జెక్ట్ అలా ఉండొచ్చు అంతేమించి ఇంకేమీ లేదు బాబీ మహామహా సినిమాలు చేశాడు మంచి మంచి డ్యాన్సులు సాంగ్స్ బోల్డ్ ఉంటాయి ఒకసారి యూట్యూబ్లో బాబీ డియోల్ లేదా వికీపీడియాలో ఆయన సినిమాలు కొట్టి కొన్ని మంచి మంచి మీకు తెలిసినవి ఏమైనా ఉంటాయి చూడండి చాలా అవార్డులు వచ్చాయి ఇప్పుడు మనకి నార్మల్గా వెంకటేష్ గారు బాలకృష్ణ గారు చిరంజీవి శ్రీకాంత్ రాజశేఖర్ గారు జగపతి బాబు గారు వడ్డే నవీన్ గారు ఇట్లా ఒక తరం ఆర్టిస్టులు అందరూ ఎలాగైతే ఉన్నారో హిందీలో కూడా సల్మాన్ ఖాన్ షారూక్ ఖాన్ వీళ్ళతో పాటే బాబీ డియోల్ సన్నీ డియోల్ ఇలాంటి వాళ్ళు కూడా ఒక ఆర్టిస్టులే అనమాట ఒక తరహా ఆర్టిస్టులు ఈ మధ్య కాలంలో సన్నీది మళ్ళీ రీఎంట్రీ తర్వాత మంచి మంచి సినిమాలు తీస్తూనే ఉన్నాడు బాగా హిట్ అవుతూనే ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ బాబీకి కూడా మళ్ళీ ఇది ఒక సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు మరి హిందీలో తన కెరీర్ ఎలా ఉన్నా కూడా తెలుగులో మాత్రం భారీ లెవెల్లో సక్సెస్ అవుతూనే ఉన్నాడు పెద్ద పెద్ద సినిమాలకి విలన్గా అవుతున్నాడు ఇప్పుడు బాలే సినిమా అయిన తర్వాత నెక్స్ట్ ఇంకేదైనా సరే లైక్ ఇంకో పెద్ద పెద్ద సినిమాలో నాలుగు పడ్డారు అంటే ఇంత ఇంతకుముందు కూడా మనకి విలన్ లేని కొరత ఒకటి ఉంటే సముద్ర కన్నితో కొంచెం తీరింది ఆయన్ని పెట్టుకుంటున్నారు అంతకుముందు రావు రమేష్ గారినే విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అన్నిట్లుగా వాడుకునేవాళ్ళు ఒకప్పుడు ప్రకాష్ రాజు గారు ఉండేవారు ప్రతిదానికి అంతమంది మనకి శ్రీహరి గారు ఉండేవాళ్ళు ఇట్లా ఒకనొక తరహాలో చాలామంది నటినటుల్ని మనం విలన్ తరహాల పాత్రల్లో చూస్తూనే ఉన్నాం రాజమౌళి గారు పందా వేరు ఇంకొంతమంది పందా వేరు కొంతమంది నార్త్ నుంచి ఎవరు తెచ్చుకుంటూ ఉంటారు ఇలా ఉంటాయి ఇప్పుడు మాత్రం బాబీ డియోల్ ఒక పర్ఫెక్ట్ విలన్గా టాలీవుడ్కి దొరికారని మాత్రం అందరూ మాట్లాడుకుంటున్నారు సో ఎన్బికే వన్ నాట్ నైన్ సినిమాలో బాలేయతో పాటుగా మరి బాబీ డియోల్ని భారీ భారీ డైలాగ్స్ ఎప్పుడు చూడలేదు ఈసారి మాత్రం బా డైరెక్టర్ బాబీ ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారో మనమైతే వేచి చూడాలి థ్యాంక్ సో మచ్